హలో గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బులితర యాంకర్ జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు ప్రముఖ ఛానల్లో ఆమె పలు స్పెషల్ ప్రోగ్రామ్స్ లో కనిపించి అచ్చ తెలుగులో మాట్లాడి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో కు ఎంట్రీ ఇచ్చి రాకింగ్ రాకేష్ టీమ్ లో చేశారు అలా కొద్ది రోజులు చేశాక రాకేష్ సుజాత మధ్య ప్రేమ చిగురించింది దీంతో వీళ్ళిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి రెండు వేల ఇరవై లో పెళ్లి చేసుకున్నారు ఇక అప్పటి నుంచి పలు స్పెషల్ షోస్ లో కనిపించేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ తెగ ఫేమస్ అయిపోయారు ఇదిలా ఉంటే తాజాగా సుజాత రాకేష్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారాయి సుజాత ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తుంది ఆమె మార్చి నాలుగవ తేదీన జరిగినట్లు కనిపించేస్తుంది ఈ వేడుకల్లో పలువురు టీవీ నటి నటులు పాల్గొన్నారు సుజాత శ్రీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టేస్తున్నాయి ఆమె పట్టుచీర కట్టుకుని కుర్చీపై కడుపు దగ్గర చేయి పెట్టుకుని కూర్చొని ఉండగా పక్కనే కమిడియన్ శ్రీను భార్య కూర్చుంది ఇందులో ఆమె బేబీ బంప్ వచ్చేసి క్లియర్ గా కనిపించేస్తుంది అంతేకాకుండా రీసెంట్ గానే విడుదలైన సేవ్ ద టైగర్స్ టూర్ ప్రమోషన్స్ లో భాగంగా సుజాత వచ్చేసి స్టెప్స్ మీద దిగుతూ చాలా కేర్ఫుల్ గా దిగుతుందనమాట అక్కడ కూడా తన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపించేస్తుంది అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ ఈ పిక్స్ అండ్ వీడియోస్ చూసిన వారంతా ఆమె తల్లి కాబోతుందని అవి శ్రీమంతానికి తీసుకున్న ఫోటోలే అని ఒక తల్లి ఎలా ఉండాలో సేమ్ సుజాత కూడా అలానే నడిచింది అన్నట్లుగా నెట్ ఇంట్లో చర్చించేసుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు సుజాత రాకేష్ మాత్రం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించనే లేదు సో దాంతో ఈ పిక్స్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయినా మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి